సేవ చేస్తుంటే ఈ ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి వాళ్ళని సేవ చేయనివ్వకుండా అని చెప్పేసి కొంతకాలం ఏడుపెట్టుకున్నారు ఆ ఏడు పెట్టుకుని ఎట్లా ఏడుపెత్తుకోవటం అంటే మా నాయకుడి మీద కేసులు పెట్టి దాకా కూడా వెళ్ళారు కేసులు కూడా పెట్టారండి దేవాళ్ళ ఒక వాలంటీర్తో కేసు పెట్టించారు ఇంకోట పోలీస్ కేసు పెట్టారు గుండ్రులో ఒక కేసు ఇట్లా వాలంటీర్లు మేమీద అనేసామని చెప్పేసేసి అసలు వాలంటీర్లు కందుకూరి వీరాంగారు లాగా సంఘ సంస్కర్తలు ఈ సంఘ సంస్కర్తలందరి మీద కూడా లేనిపోయిన అభండాలు వేస్తున్నారు జనసేన వాళ్ళు అని చెప్పేసి మా నాయకుడి మీద సంవత్సరం చేశారు కేసులు పెట్టారు అక్కడ కట్ చేసి మళ్ళీ నిన్న సిద్ధం సభకి వెళ్తే మీరందరూ కూడా నా సైన్యం వాలంటీర్లందరూ కూడా నా సైన్యం అంటే నీ ప్రైవేటు సైన్యం అని నువ్వు ఒప్పుకున్నావు నీ ప్రైవేటు సైన్యానికి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల సొమ్ము ఇచ్చారు నెలకు దాదాపు యాభై కోట్లు సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు పదిహేను వందల కోట్లు దాని బడ్జెట్ కేటాయించారు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఈ సైన్యానికి నీ ప్రైవేట్ సైన్యానికి నా డబ్బులు ఇచ్చావు నా డబ్బులు ఇన్ సెన్స్ ప్రజలు డబ్బులు ఇచ్చావు ఈ ప్రభుత్వం సొమ్ము దారదత్తం చేసావు అంటే అసలు నువ్వు ఎట్లా ప్రజానాయకుడు అయి నువ్వు నువ్వు రాజకీయ నాయకుడు అయినా నిజంగా అసలు ప్రజలు అర్థం చేసుకోండి మేము మేము చర్చ కాదండి ప్రజలారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఒకసారి కళ్ళు తెరవండి ఒకసారి కళ్ళు తెరిచి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో గ్రహించండి ఒకసారి ఇప్పటివరకు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు వీళ్ళు ఖర్చు చేశాడు వస్తే మీరందరూ కూడా నా సైన్యం మీరందరూ కూడా చేతులు మడతబెట్టండి గోసలు బిగ్గట్టండి మీరందరూ కూడా ప్రతిపక్షాల మీద ఇద్దాను ఇవ్వండి ఏ ఎవరిని దడిపిస్తారు ఆయన ఇప్పుడు దడుచుకుంటుంది నువ్వు దడుచుకునే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే హెలికాప్టర్ కావాలి నీకు రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాలి అక్కడ నీ హెలికాప్టర్ దిగిన తర్వాత సభాస్థల దగ్గరికి రావాలంటే బారికేడ్లు ఉన్నటువంటి రోడ్లకు గుంతలు పెట్టి బారికేడ్లు కట్టి వాటికి పట్టాలు కట్టుకోవాలి దడుచుకుంటున్న నువ్వైతే మా మీదకి ఏంటంటే పెడితే మాట్లాడుబెడితే బిగుస్తారంట బిగిస్తారంటే చేతులు మాటలు పెడతాం గొడుసులు బిగిస్తే ఇక్కడ ఎవరన్నా భయపడతారు వీళ్ళకి ఎవరన్నా భయపడతానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇవన్నీ ఒకేతయితే కట్ చేస్తే నిన్నేం మాట్లాడుతాడు తొంభై తొమ్మిది శాతం నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోను పూర్తి చేశాను మేనిఫెస్టో అంటే నాకు ఒక బైబుల్ ఒక కురాను ఒక భగవద్గీత ప్రతిపక్ష పార్టీలకు బై మేనిఫెస్టో అంటే ఎలక్షన్ అప్పుడు గుర్తొస్తుంది తర్వాత దాన్ని పక్కన పడేస్తారని చెప్పాడు పెద్ద మనిషి మీరు రెండు నిమిషాల టైం ఉండే అన్ని సదంలో కొన్ని చదువుతా తొంభై తొమ్మిది శాతం నిజంగా